संगारेड्डी जनवरी 1వ తేదీన ప్రారంభమైనటువంటి దాత पेट्रोल डिस्काउंट बड़ा ఫిబ్రవరి 2వ తేదీ వరకు ఈ జాత కొనసాగుతుంది। మీకందరికీ తెలుసు రోజు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వాళ్ళ ప్రభుత్వం నుంచి పెట్టినటువంటి ప్రతిపాదన ఏదైతుందో ఆ ప్రతిపాదనని దేశంలోని 500 సంఘాల సమావేశమై తిరస్కరించడం జరిగింది। మీరందరూ చూస్తున్నారు ఈ దేశానికి అన్నం పెట్టేటువంటి రైతు ఈ మూడు చట్టాలు విద్యుత్ సవరణ బిల్లు నాలుగు రద్దు చేయమని చెప్పి కోరుతున్నా। కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుంది। ఆందోళన చేస్తున్నటువంటి రైతులు మీరందరూ చూశారు చరిత్ర చాలా మంది చదువుతున్నారు। మనం యాక్చువల్ గా వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగినటువంటి ఈ గడ్డ మీద ఉన్నాం। చాలా మంది పెద్ద మనుషులు ప్రత్యక్షంగా అనుభవం ఉన్నటువంటి వాళ్ళు రైతాంగ పోరాటంలో ఇప్పటికీ జీవించున్నారు। దాదాపు 7 లక్షల మంది రైతులు 2 నెలల పాటు ఒక రోజు రెండు రోజులు కాదు 2 నెలల పాటు తీవ్రమైనటువంటి చలి ఒక ఆయన పత్రికల్లో రాశారు మొన్న వ్యాసం దక్షిణ భారతదేశంలో ఉన్న వాళ్ళకు ఆ చలి తీవ్రత అర్థం కావడం కూడా కష్టం। ఆ చలి తీవ్రత మనకు అర్థం కావడం కూడా కష్టం। అంత తీవ్రంగా ఉంటది మైనస్ డిగ్రీలలోకి వెళ్ళిపోతది। అక్కడ ఇండ్లల్లో ఉండడానికే ఇండ్లల్లో కిటికీలు తలుపులు మూసుకొని ఉండడానికి కూడా రద్దులు కప్పుకొని ఉండలేనటువంటి పరిస్థితి। రూములలో మన గతంలో కుంపటి నిప్పులు వేసుకొని కుంపటి పెట్టుకునే వాళ్ళు ఇండ్లల్లో అక్కడ ఇప్పుడు కరెంట్ వచ్చింది కాబట్టి హీటర్లు పెట్టుకొని ఉండాలి ఇండ్లల్లో। అంత తీవ్రమైనటువంటి చలిలో లక్షల మంది 85-90 ఏళ్ల వృద్ధుల నుండి చిన్న పిల్లల వరకు మహిళల వరకు రోడ్డు మీద ఉన్నారు। తీవ్రమైనటువంటి చలిలో ఉన్నప్పటికీ మీరందరూ చూశారు ఒక్క రోజు ఒక్క హింసాత్మకమైనటువంటి ఘటన జరిగిన దాఖలాలు లేవు। నేను పేపర్లు టీవీలు సోషల్ మీడియా అన్నింటిలో చూస్తున్నాను ఇన్ని లక్షల మంది ఇంత తీవ్రమైనటువంటి చలిలో ఒక్క హింసాత్మకమైనటువంటి ఘటన జరగకుండా శాంతియుతంగా చేస్తున్నారు। అంత శాంతియుతంగా చేస్తున్నటువంటి రైతుల మీద కేంద్ర ప్రభుత్వం చలి తీవ్రతని చెప్పారు ఆ చలిలో నీటి ఫిరంగులు ప్రయోగించింది రైతాంగం మీద టియర్ గ్యాస్ ప్రయోగించింది లాటరీ ఛార్జ్ చేసింది అయినా రైతులు ఒక్క రాయి ఒక్క పుల్ల పోలీసుల మీద గానీ ప్రభుత్వ యంత్రాంగం మీద గానీ
వేయలేదు. ఈ రోజుకి 2 నెలలు అయిపోయింది. ఇప్పటికే చల్లి తీవ్రతకు హాకే దాకా వచ్చి ఒక సిక్కు కేరళలో ఈ రోజు ఉంది. రైతుల ఆత్మహత్య ఆగడానికి, ఈ రుణ బారి నుండి పడకుండా రైతుల్ని కాపాడడానికి కేరళ తరహా రుణ విమోచన, ఈ దేశానికి అన్నం పెట్టే రైతు, ఈ దేశానికి అన్నం పెట్టినటువంటి అన్నదాత కావచ్చు, ఈరోజు కార్మిక వర్గం స్పందించి పెద్ద ఎత్తులో ఈ విరాళం అందించి తన వంతుగా సహకారం అందించింది అని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఇది సరిపోదు, ఇంకా పెద్ద ఎత్తులో మన ముందుకు ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పేసి భావించి ఈరోజు సిఐటిగా ఈ కార్మిక కర్షక పోరాటాన్ని తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 10 జాతాలు నిర్వహిస్తా ఉన్నాం. మొత్తం 33 జిల్లాల్లో ప్రతి మండలాన్ని, పట్టణాన్ని, పారిశ్రామిక ప్రాంతాన్ని, మొత్తం అన్ని ప్రాంతాలకు వెళ్ళి ఈ యొక్క రైతుల యొక్క ఉద్యమం ఎంత న్యాయమైందో, కేంద్ర ప్రభుత్వ విధానాలకు దుర్మార్గంగా ఉన్నాయో వాటన్నింటిలో ప్రచారం చేస్తూ వస్తా ఉన్నాం. వేలాది మంది స్పందిస్తా ఉన్నారు. ఈ యాత్ర సందర్భంగానే అనేక మంది కార్మికులు స్పందించి విరాళాలు అందిస్తా ఉన్నారు. ఆ రూపంలో సుమారు 20 లక్షల రూపాయలు పోగైతా ఉన్నాయి. అవన్నీ కూడా మీ యొక్క ఉద్యమానికి అందిస్తామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి కార్మికుల కర్షకుల యొక్క సంఘీభావాన్ని, ఐక్యతని ఒక తీసుకొని పోవాల్సిన బాధ్యత సిఐటి ఉంది. కాబట్టి ఈరోజు మిర్యాల పట్టణంలో ఈ యొక్క బహిరంగ సభలో నిర్వహిస్తామని చెప్పేసి మనకు అందరూ. అయితే నేను ముఖ్యంగా చెప్పేది 2 విషయాలు చెప్తాను. ఒకటి, ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల వల్ల పెద్ద ఎత్తున వ్యవసాయ రంగం దోషమైపోతుంది, కార్పొరేటర్లకు లాభమవుతుంది చెప్పేటువంటి విషయాలని చెప్పారు. తనవాళ్ళు ఈరోజు వ్యవసాయ రంగానికి అనుబంధమైనటువంటి పరిశ్రమలు చాలా ఉన్నాయి. ఆగ్రో ఇండస్ట్రీస్ లక్షలాది మంది పనిచేస్తా ఉన్నారు. ఈరోజు వ్యవసాయ శిక్ష మరియు ఢిల్లీ చుట్టూనటువంటి ప్రధానమైనటువంటి రహదారులు మొత్తం సమీప చేసి ప్రాణాలు కూడా లెక్క చేయకుండా, తెగించి చలిని కూడా లెక్క చేయకుండా వీరొచ్చినాక చైనా పాకిస్తాన్ బార్డర్లో సైనికులు ఏ విధంగా పోరాడుతున్నారో, అంతకంటే ఎక్కువగా ప్రాణాలు తెగించి పోరాటాలు సాగిస్తా ఉన్నారు లక్షలాది మంది రైతులు. ఇప్పటికీ సుమారు 150 మంది రైతులు కూడా చనిపోవడం అనేది జరిగింది. అనేక మంది ఆత్మహత్యలు కూడా చేస్తున్నారు. ఎందుకని వాళ్ళు ఎందుకు అంత తెగించి పోరాటాలు సాగిస్తా ఉన్నారు? పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, ఈ ఢిల్లీ చుట్టూనటువంటి దగ్గర ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ లక్షల సంఖ్యలో అక్కడ పోరాడుతూ ఉన్నారు. నేను కూడా మొన్న వెళ్ళి 2-3 రోజులు వాళ్ళ దగ్గరనే ఉండి వాళ్ళతో కలిసి వాళ్ళ అనుభవాలు కూడా తెలుసుకొని చదువులు ఎట్లా ఇబ్బంది పడతా ఉన్నారో, వాళ్ళ యొక్క ఇబ్బంది కష్టాలన్నీ కూడా చూడటం అనేది జరిగింది. ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మూలస్తులు బాధ్యతలే అని చెప్పేసి ప్రేక్షకులుగా ఉండి వ్యాపారస్తులు, చిన్న మధ్యతరగతి వ్యాపారస్తులు మీరు ప్రేక్షకులుగా ఉండి, రైతు కూలీలు ప్రేక్షకులుగా ఉండి, మిగతా ప్రజలు కూడా ఏమి పట్టనట్టుగా చూసుకుంటూ మనం ఏం చేస్తామని చెప్పేసి నోరింపకుండా, పోరాటంలోకి రాకుండా, ప్రశ్నించకుండా, గుంతెత్తకుండా ఎవరి వాళ్ళే ప్రేక్షకులుగా ఉంటే ఈ పాలకులు ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు, ప్రజలకు నష్టం కలిగించేటువంటి చట్టాలు ఇంకా ఎన్నో తీసుకురావడానికి తెగబడి చేస్తా ఉన్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. మన ఈ మోడీ దేశ ప్రధాని కాకముందు, ఎన్నికల ముందు రెండోసారి కానీ మొదటిసారి కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంటి? ఇప్పుడు ఈ ప్రస్తావన తీసుకురాలి, వ్యవసాయ రంగంలో ఈ చట్టాలు తీసుకొస్తానని చెప్పాడా? చెప్పలేదు. కార్మిక చట్టాలని రద్దు చేసి కోడ్లు తీసుకొస్తానని చెప్పాడా? చెప్పలేదు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సంస్థల్ని, పరిశ్రమల్ని, పెట్టుబడుల్ని ఉపసంహరించుకొని ప్రైవేట్ పనులు చేస్తానని చెప్పాడా? చెప్పలేదు. ధరలు పెంచుతానని చెప్పాడా? చెప్పలేదు. ఇప్పుడు తీసుకొచ్చేటువంటి ఈ చట్టాలు కానీ, సంస్కరణలు కానీ, నిర్ణయాలు కానీ ఎన్నికల ముందు ఏనాడు కూడా ఆయన ప్రజలకు చెప్పినటువంటి పరిస్థితి లేదు. ఏం చెప్పాడు? నేను అధికారంలోకి వస్తే
ఇప్పటి వరకు అధికారంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చేతగాని వాడు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే 100 రోజులు కాకముందే 60-70 లక్షల కోట్ల రూపాయలు మన దేశంలో కొంతమంది అక్రమంగా దోచుకొని దాచిపెట్టుకున్నారు విదేశీ బ్యాంకుల్లో ఉరుగుతుంది ఆ నల్ల డబ్బు మొత్తం బయటికి తీసుకొచ్చి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా 10-15 లక్షల రూపాయలు మీ ఖాతాలో వేస్తానని అనేక సభల్లో చెప్పారు కానీ ఒక్క రూపాయి తెచ్చింది లేదు ఎవరి ఖాతాలో వేసింది లేదు ప్రజల్ని మోసగించడం కాదా ఎందుకని తీసుకురాలేకపోతుందంటే ఆ నల్ల డబ్బు దాచుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈయన మిత్రులు ఈయన చుట్టూ రోజు తిరిగే వాళ్ళే ఈయనకు ఎన్నికల్లో డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళే ఈయనకు రోజు భజన చేసే వాళ్ళే ఈయన చుట్టున్నటువంటి వాళ్ళే ఈయనకు స్నేహితులు ఉన్న వాళ్ళే పెద్ద ఎత్తున బ్లాక్ మనీ అనేది దాచిపెట్టుకొని పెద్ద ఎత్తున ఇలా చీకటి వ్యాపారాలు చేయడం అనేది జరుగుతా ఉంది అందుకనే వాళ్ళ దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకొచ్చేటువంటి తమ్ము ధైర్యం వీళ్ళకి లేదనేది తేలిపోయింది దేశ ప్రజలకు నువ్వు ఏం చెప్తావు ఏం ముఖం పెట్టిన సమాధానం చెప్తావు చప్పట్లు కొట్టమంటే చప్పట్లు కొట్టాం 9 గంటలు 9 నిమిషాలకు దీపాలు వెలిగించమంటే దీపాలు వెలిగించాం గంటలు కొట్టాం హాస్పిటల్లో బంతి పూలు వెళ్ళాం మరి ఎందుకు కరోనా తగ్గలేదు నువ్వు ఇదిగదా కరోనా సమయంలో కూడా రాజకీయాలు చేస్తావు దేశం సాంప్రదాయాల పేరుతో ఇది ఈ బాటలు ఎవరు నమ్మాలి ఇంత పెద్ద విపత్తు వచ్చి దేశ ప్రజలు చనిపోతుంటే ఈ దేశంలో ఉన్న వైద్య రంగం నిర్లక్ష్యానికి గురైంది విద్యారంగం నిర్లక్ష్యానికి గురైంది వైద్య రంగంలో ఈ దేశంలో 130 కోట్ల జనాభాకు కేవలం ఆక్సిజన్ ఉన్నటువంటి సెంటర్లు ప్రభుత్వమైన ప్రైవేట్ అయినా 2 లక్షల వెంటిలేటర్స్ మాత్రమే ఉన్నాయి ఈ 2 లక్షల వెంటిలేటర్స్ 5 లక్షల మందికి ఈ కరోనా వచ్చి ఉంటే 8 లక్షల మంది ఈరోజు చనిపోయే వాళ్ళు వైద్యం గురించి ఎందుకు ఆలోచించరు ఎందుకు ప్రజల ప్రాణాలను కాపాడడానికి ఎందుకు జాగ్రత్త తీసుకోలేదు ఎందుకు బడ్జెట్ కేటాయింపులు జరపలేదు మరి ప్రజల ముందు ఉన్నటువంటి ప్రశ్న కాదా ఈరోజు ఈ ఇటువంటి పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ హాస్పిటల్ ఏం చేస్తాయి కరోనా పేరుతో తాళాలు వేసి సెటర్లు మూసుకొని మేము కరోనా మేము ఎక్కడ కూడా ప్రజలు మా హాస్పిటల్ రానియం అని చెప్పేసి మూసేసుకుని పోయినటువంటి ప్రైవేట్ హాస్పిటల్ సంఖ్య మనం చూస్తాం ఎవరు సేవ చేశారు ప్రజా వైద్యం ప్రజలు ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న కొత్త గొప్ప మందు ఉన్న డాక్టర్లు ఉన్న టెక్నీషియన్ ఉన్న వాళ్ళు కదా ప్రజలు తీసి కరోనా సమయంలో సేవ చేసింది వాళ్ళు కదా ఈరోజు వైద్యం అందించింది మరి అది ప్రభుత్వ పరంగా ఉంటే ఈరోజు పేదలకు మధ్యతరగతి ప్రజలకు అందరికీ వైద్యం ఎలా ఉందో ఇప్పుడు కరోనా సమయం తర్వాత అర్థమైంది ఈరోజు ఆన్లైన్లో ఈరోజు విద్యా బోధన జరుగుతా ఉంది ఎంత మందికి టీవీలు ఉన్నాయి ఎంత మందికి ఫోన్లు ఉన్నాయి ఎంత మందికి ఈరోజు నెట్ సౌకర్యం ఉంది ఈ ఫోన్ ద్వారా ఎంతమంది విద్యార్థులు చదువుకున్నారు ఇది కదా మేము అడుగుతుంది ఇది కదా ఈరోజు విద్యార్థులు తల్లిదండ్రులుగా మేము అడుగుతున్నటువంటి ప్రశ్న మరి నువ్వు గొప్ప మాట చెప్పావు ఈ కరోనా సమయంలో మేము భారత ప్రజానీకానికి 130 కోట్ల మంది ప్రజానీకానికి ఇచ్చే సందేశం నువ్వు సడన్లీగా లాక్డౌన్ చేయడమే ఒక పెద్ద ప్రమాదం దేశవ్యాప్తంగా ప్రజలు సడన్లీగా లాక్డౌన్ ప్రకటిస్తే కార్మికులు ప్రజలు రవాణా సౌకర్యం లేక 100 కిలోమీటర్లు నడుచుకుంటూ దేశవ్యాప్తంగా ఉన్న వలస కార్మికులు 14 కోట్ల మంది బిక్కు బిక్కుమంటూ ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద చనిపోయి రైలు పట్టాల మీద చనిపోయి ఈరోజు 100 మంది చనిపోయినటువంటి చరిత్ర మనం చూసాం ఏది దీనికి బాధ్యత లేదా